నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పిల్లలెంతో ఇష్టపడేలా కొరియన్ స్టైల్ పొటాటో స్నాక్ని చూపించబోతున్నాను. ఈ రెసిపీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అది చూసిన ఇంట్లో పిల్లలు కూడా ఒకసారి ట్రై చేయి మమ్మీ అని పదే పదే అడగడంతో చిన్న చిన్న మార్పులు చేసి నా స్టైల్లో ట్రై చేశాను. చాలా టేస్టీగా చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. మ్యాగీ నూడిల్స్ చేసుకుంటాం కదా, అలా కాకుండా యూనిక్ టేస్ట్ ఉంది. చేసే ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీ అండి. మోస్ట్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేయచ్చు. అలాగే మీకు మరొక విషయం చెప్పాలి, ఇది పిల్లలు మాత్రమే కాదు పెద్దలకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది. కాబట్టి మీరు కూడా ఇంట్లో ఒకసారి నేను చెప్పినట్టుగా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ కొరియన్ పొటాటో స్నాక్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇందులోకి మన కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి బంగాళదుంపలు. ఒక 3 ఇలా మీడియం సైజ్వి తీసుకోండి. ఇక్కడ నేను 4 సరిపడా ఈ స్నాక్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 3 ఇలా మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను. లేదా ఇద్దరికి సరిపడా చేయాలంటే క్వాంటిటీస్ని కొంచెం తక్కువ ఎక్కువైనా చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న బంగాళదుంపల్ని బాగా కడిగి ఉడికించుకుందాం. ఇక్కడ నేను త్వరగా ఉడకడానికి కుక్కర్లో ఉడికిస్తున్నానండి. మనం తీసుకున్న 3 బంగాళదుంపల్ని 2 చేసి తీసుకున్నాక ఇందులోకి 1/2 నీళ్ళను తీసుకోండి. అంటే 100 to 120 ml వరకు నీళ్ళను తీసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 4 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. చూడండి, బంగాళదుంపలు బాగా ఉడికాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పై ఉన్న పొట్టును తీసేసి గ్రేట్ చేసి తీసుకుందాం. ఇలా పొట్టు తీసేశాక మీరు కావాలంటే వీటిని చేతితో మ్యాష్ చేసైనా చేయొచ్చు, లేదా మ్యాషర్తో మెదిపైనా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన బంగాళదుంప పీసెస్ అనేవి ఎక్కడ పెద్ద పెద్దగా ఉండకుండా ఈవెన్గా గ్రేట్ అయిపోతాయి. సో ఇలా అన్ని గ్రేట్ చేసి తీసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుడు తీసుకోండి. మనం తర్వాత కూడా ఉప్పు తీసుకుంటాం కాబట్టి ఈ టైంలో కొంచెమే ఉప్పు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి బ్యాండ్కి సరిపడా కార్న్ఫ్లోర్ని 1 వరకు తీసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా ముందుగా సగం కార్న్ఫ్లోర్ని తీసుకొని బాగా కలపండి. మనకు ఈ కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అనేది కిరాణా షాప్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుందండి. మీరు కిరాణా షాప్లో అడిగినా ఇస్తారు, లేదా సూపర్ మార్కెట్లో అయినా ఉంటుంది. ఇలా మనం ముందు తీసుకున్న 1/2 కార్న్ఫ్లోర్ పిండిని ఆలూలో బాగా మిక్స్ అయ్యేలా ఇలా మిక్స్ చేశాక చూడండి, కొంచెం ఇలా మనం కలుపుతూ ఉండగానే పల్చగా ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది. ఈ టైంలో మిగిలిన కార్న్ఫ్లోర్ పిండిని కూడా తీసుకొని బాగా కలపండి. ఈ పిండి స్పెషాలిటీ ఏంటంటే మనం కలుపుతున్నప్పుడు స్టిక్కీగా అనిపిస్తుంది, అది కలపడం ఆపేసామనుకోండి గట్టిగా అయిపోతుంది. ఇందులో మనం కార్న్ఫ్లోర్ని తీసుకున్నాం కదా, దాని ప్రత్యేకత అండి. ఇలా కలిపేటప్పుడు చూడండి స్టిక్కీగా అనిపిస్తుంది కదా. ఇలా మనకు స్టిక్కీగా అనిపించకుండా ఉండాలంటే ఇందులోకి 1-2 tablespoons నూనెని తీసుకొని కలపండి. మీకు ఇక్కడ చూపించిన దానికంటే మరీ ఎక్కువ స్టిక్కీగా అనిపిస్తే 1/4 పిండిని తీసుకొని కలపచ్చు. ఇక్కడ నేను పిండి వచ్చేసి 150 grams వరకు పిండిని వాడాను. చూడండి, నూనె తీసుకొని కలిపేసరికి దీని స్టిక్కీనెస్ అనేది తగ్గిపోతుంది. మరీ పిండిని గట్టిగా కలపాల్సిన అవసరం లేదు, ఇలా కొంచెం స్టిక్కీ స్టిక్కీగానే కలిపి తీసుకోండి. పిండిని మరీ గట్టిగా కలిపామంటే నీళ్ళల్లో వేసి ఉడికించేసరికి ఇంకా గట్టి పడతాయి. ఇలా కొంచెం స్టిక్కీగానే అనిపిస్తుంది, మరీ గట్టిగా కలిపామంటే ఇవి వాటర్లో వేసి ఉడికించేసరికి ఇంకా గట్టి పడిపోతాయి. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో కొంచెం స్టిక్కీ స్టిక్కీగానే కలిపి తీసుకోండి. ఇక్కడ నేను వీటికి షేప్ ఇవ్వడానికి ఇలా చిన్న మూతను తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటి చిన్న మూత లేకపోతే సాస్ బాటిల్కి వచ్చే మూతలు ఉంటాయి కదా, వాటితో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీటిని 2 చేసి చూపిస్తానండి. ముందుగా చేతులకు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా చేసి మనం తీసుకున్న క్యాప్తో ఇలా నొక్కి తీసుకోవడమే. ఇక్కడ నేను మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని మరీ పెద్దగా చేసిన టేస్ట్ అనేవి అంత బాగోదు, కాబట్టి ఇలా కొంచెం మీడియం సైజ్ కానీ ప్రిపేర్ చేసి తీసుకోండి. అలాగే ఇలా ఒక్కొక్కటి చేస్తూ ప్లేట్లోకి ఒకదానిపై ఒకటి కాకుండా ఇలా ప్లేట్లో విడివిడిగా తీసుకోండి. ఇలా ఒక పక్కన వీటిని ప్రిపేర్ చేస్తూనే నీళ్ళను తీసుకొని వేడి చేసుకుందాం. 1 కడాయిలోకి 1 liter వరకు నీళ్ళను తీసుకొని బాగా వేడి చేయండి. ఈ నీళ్లు వేడయ్యేసరికి పిండి బుద్దల్ని చేసి తీసుకోవచ్చు. నేను ఇంకో మెథడ్ని కూడా చూపిస్తానన్నాను కదా,
ఇలా ప్లేట్లోనే రౌండ్ బాల్స్లా చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక సాస్ బాటిల్తో అయినా లేదా బాదం మిల్క్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్తో ఇలా ప్రెస్ చేసైనా తీసుకోవచ్చు. మరీ గట్టిగా ప్రెస్ చేసామంటే చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా పైపైని కొంచెం డిజైన్ వచ్చేలా చేసి తీసుకోండి. ఫస్ట్ చెప్పిన మెథడ్ కంటే ఈ మెథడ్ చాలా ఈజీగా అయిపోతుందండి మీకు. మీకు నేను చెప్పిన రెండు మెథడ్లో ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తానికి మనం తీసుకునే పిండి మొత్తం ఇలా అన్నీ చేసి తీసుకున్నాక మరో పక్కన చూడండి నీళ్ళు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసినవి వన్ బై వన్గా అన్నీ తీసుకోండి. వీటిని మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇలా మనం తీసుకున్నప్పుడు ఇవి అడుగుపట్టి కిందికి వచ్చేసాయి కదా, ఇవి ఉడికాయంటే పైకి తేలుతాయి. ఇవి ఉడకడానికి కూడా పెద్దగా టైం పట్టదండి, ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే చూడండి ఇలా పైకి తేలుతాయి. ఇవి ఉడికి ఇలా పైకి వచ్చాయంటే ఇవి పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు వీటిని ఇలా జాలిగంటతో తీస్తూ ఇంకొక గిన్నెలోకి నీళ్ళను తీసుకొని అందులోకి తీసుకోండి. ముందుగానే ఇలా నీళ్ళ గిన్నెను రెడీగా పెట్టుకున్నామంటే ఇవి ఉడికిన వెంటనే నీళ్ళ నుండి తీస్తూ చల్లటి నీళ్ళలోకి తీసుకోవచ్చు. ఇలా అన్ని నీళ్ళల్లోకి తీసుకున్నాక ఒక 2-3 మినిట్స్ ఇలాగే వదిలేయండి. 2-3 నిమిషాల తర్వాత ఇవి కాస్త చల్లబడిపోతాయి కాబట్టి ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ను చూపిస్తాను రండి. ముందుగా ఒక 15-20 వరకు పొట్టుబోలు చేసిన వెల్లుల్లిపాయల్ని ఇలా చాపింగ్ బోర్డు పైన తీసుకొని సన్నగా తరిగి తీసుకోండి. ఇందులో వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. కాబట్టి ఇలా కొంచెం ఎక్కువగానే వెల్లుల్లిపాయలని తీసుకొని సన్నగా తరిగి తీసుకోండి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె చక్కగా వేడయ్యాక మనం తరిగిన వెల్లుల్లిపాయలని తీసుకోండి. ఇప్పుడు వీటిని లేత బంగారు రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని తీసుకోండి. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఒక 2-3 ఎండుమిరపకాయలని గ్రైండర్లోకి తీసుకొని బరకగా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని తీసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలపండి. వీటిని ఫ్రై చేయకూడదండి, ఇవి కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని, పిడికడన్ని సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకొని బాగా కలపండి. అలాగే మనం ఇందాక ఉడికించిన రోస్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులో నువ్వుల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇదే టైంలో 1 టీ స్పూన్ నువ్వులను, కొన్ని మిగిలిపోయిన స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా తీసుకుంటున్నాను. అలాగే నేను తీసుకున్న స్పైసీ అనేది సరిపోదు కాబట్టి మరొక 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా తీసుకుంటున్నానండి. అదే మీరు తీసుకునే స్పైసీ సరిపోతే కారం తీసుకోకుండానే చేయొచ్చు. లేదా మీ దగ్గర చిల్లీ సాస్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ ఈ కారానికి బదులుగా చిల్లీ సాస్నైనా వాడుకోవచ్చు. అంతా కలిసేలా బాగా కలిపామంటే కొరియన్ స్టైల్ పొటాటో స్నాక్ రెడీ అయిపోయింది. చూడండి, చూస్తేనే తినేయాలనిపించేలా నోరూరిస్తుంది కదా. రుచి కూడా అదే లెవెల్లో చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఈ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారని. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.